జెండా. సీఎం కేసీఆర్ వరుస జిల్లాల పర్యటనతో బిజీగా ఉన్నారు. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లా అంటూ ఇలా నాలుగు జిల్లాల పర్యటనలతో ఆయా జిల్లాల్లో ఉన్న టీఆర్ఎస్ శ్రేణుల్లో, కార్యకర్తల్లో, ఆయా ప్రజల్లో కూడా నూతన ఉత్సాహాన్ని కూడా నింపిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా కూడా అనేక విమర్శలకు కూడా తావిస్తోంది. 2023 రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నూతన ఉత్తేజాన్ని నింపడానికే పర్యటనలు ఉపకరిస్తాయంటూ టీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే, కాదు ఇది కేవలం ప్రజల దృష్టి మరలించేందుకే, మసిపూసి మారెడుకాయ చేసేందుకే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ప్రజలు గొంతెత్తకుండా ఉండేందుకు పార్టీలు చేస్తున్న కుట్ర అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం దళితులకి సంబంధించి రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందో, ఇటీవలే మనం చూసాం మరియమ్మ అనే మహిళ లాకప్ డెత్ కు గురైంది, దానికి సంబంధించిన అంశానిపై ఇప్పటి వరకు కూడా కేసీఆర్ నోరు మెదపలేదు. దళితులకు అన్యాయం జరుగుతున్నా కనీసం ఆయనకు చీమ కుట్టినట్లుగా లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి. ఇదంతా ఈటల వ్యవహారంలో జరిగిన డామేజ్ ని మళ్ళీ పూడ్చుకునేందుకు, నష్ట నివారణ చర్యల కోసమే చేస్తున్న ఒక ప్రయత్నంగా బీజేపీ పార్టీ దీన్ని అభివర్ణిస్తోంది. ఎస్, ఈ అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాం. సీఎం జిల్లాల పర్యటనకి సంబంధించి, ఆయా సభల్లో ఇస్తున్న హామీలకు సంబంధించి పార్టీల వర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఎస్, మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు వివిధ పార్టీలకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమార్ గారు, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఎస్, ఫస్ట్ సత్యం గారు మీతోటే మొదలు పెడతాను. నిన్న సిఎల్పీ ఆఫ్ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి వీళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది. ఆయన పర్యటనకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో మరియమ్మ వ్యవహారానికి సంబంధించి కావచ్చు. సో ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ రంజని గారు, గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అందరికి. సీఎం గారు రాష్ట్రంలో పర్యటించడం విషయంలో మంచిదే, అది మంచి పరిణామంగా భావిస్తాం. కానీ ఈ టైంలో 2 రోజుల క్రితం మనము లాక్డౌన్ ఎత్తేసాం, 2 ఇయర్స్ క్రితం. సెకండ్ వేవ్ లో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. దాదాపుగా చిన్న కుటుంబాలు మొత్తం చిన్న భిన్నమైపోయినాయి, వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయినాయి, ఆక్సిజన్ అందించలేని పరిస్థితి, ఒక పక్క ఎన్నో మరణాలు, కుటుంబాల్లో పెద్దల్ని చిన్నల్ని కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేసి 2 రోజే ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన పెట్టుకుంటూ, ఆ జిల్లాల పర్యటన కూడా ఎంత ఘోరంగా ఉందండి, కలెక్టర్లు కాళ్ళ దండాలు పెడతామైంది, కలెక్టర్లు కూర్చులేయటమైంది. నిన్న వరంగల్లో మంత్రి దయాకర్ రావు గారు కలెక్టర్ గారు కూర్చులేయండి అని చెప్తారు. కలెక్టర్ల చేత కూర్చులేపిస్తారు, కలెక్టర్లు కాళ్ళు మొక్కిస్తారు. అసలు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లా, వాళ్ళు బండ్రోతులా? అసలు వాళ్ళు ఐఏఎస్ అన్న వ్యవస్థకే నాశనం చేస్తున్నారు, ఐఏఎస్ అన్న వ్యవస్థకే పరువు తీస్తున్నారు. ఒక పక్క నుంచి ఎలా ఉందంటే, రాష్ట్రంలో దొరగారికి కాళ్ళు మొక్కితేనే పని ఉంటుంది, దొరగారికి కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్యే నిధులు ఉంటాయి, దొరగారికి కాళ్ళు మొక్కితేనే మంత్రులకు అపాయింట్మెంట్ దొరికిద్ది అన్న పరిస్థితి ఉంది. ఈరోజు నేను చూసిన వాసాల మర్రి వెళ్ళాడు, వాసాల మర్రిలో ఆ వెళ్ళి ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకోవడం మంచిదే, దత్త తీసుకునే ఏదో సినిమాలో చూశారు. అంతకుముందు కూడా మంత్రులు ఎమ్మెల్యే చాలా కాలంగా దత్తత తీసుకుంటున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఆ విలేజ్కి 25 కోట్లు ఖర్చు పెట్టి, నిన్న ఒక్కరోజు ఖర్చు 25 కోట్లు, ఒక ప్లేట్ 500 రూపాయలు భోజనానికి ఆర్డర్ ఇచ్చాట, చికెను మటను తలకాయ కూర బోటి అని అదని ఇదని. ఇప్పుడు మేము అనేది ఒకటి, ఒక పక్క థర్డ్ వేవ్ వస్తుంది, నిన్నటిదాకా డబ్బులు ఇవ్వంటున్నారు, మళ్ళీ ఒక పక్క 10,000-15,000 కోట్ల రూపాయలు సమీకరణ కోసం నిధులు భూములు అమ్ముతున్నారు. హైదరాబాద్లో విలువైన ఫ్లాట్లు, మా కూకుట్పల్లికి ఆవుజింపుడు కాలంలో చాలా ఫ్లాట్లు అమ్ముతారు, ఇక్కడే మా దగ్గరే 2,000 కోట్ల రూపాయలు దాదాపు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అవసరమా? ఇన్ని వేల మందిని మళ్ళీ థర్డ్ వేవ్ వస్తున్న ఒక పక్క భయంకరమైన పరిస్థితులు ఉంటే, ఇంత ఇలాంటి పరిస్థితుల్లో 2-3 వేల మందిని ఒక దగ్గర జమ చేసి 2-3 వేల మంది మీటింగ్ చెప్పడం అవసరమా? మీరు కావాలంటే ఒక 2-3 నెలల తర్వాత ఇలాంటివి పెట్టుకోవచ్చు కదా, ఇలాంటివి అటెండ్ చేస్తుంది. ఈ జిల్లాల పర్యటనలో మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకి? నిన్న ప్రజలతో ఏం మాట్లాడతారు మీటింగ్లో? ముదుకొక గుడ్డ, ముట్టుకొక గుడ్డ, ఈ అవసరమా? నేను ఈజీగా 2 గోళ్ళు వేసుకున్నా, డోల గోళ్ళతో బయటపడ్డా. అసలు మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఏమి సందేశం ఇవ్వదలుస్తున్నారు ప్రజలకి? మీరు బయటకు వస్తే ప్రతి మాట విలువైన మాట. మీరు తుపాకీ రాముడు లెక్క అడ్డగోలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, మరియమ్మని దళిత మహిళ, ఆమె లాకప్ డెత్ అయింది, అన్యాయంగా చంపేశారు. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, మేము ఒక పక్క దళితుల పక్క దళితుల మీద దాడులు, ఒక పక్క మీరు ఇస్తాన హామీలు సరిగా ఇవ్వలేదు, ఒక పక్క ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు, ప్రభుత్వ భూములు అమ్మడానికి 1,000 ఎకరాలు మీకు సమీకరించడానికి రెడీగా ఉంది, దళితులు 3 ఎకరాలు భూమి ఇవ్వడానికి లేదు. మీరు హైదరాబాద్లో హాస్పిటల్ కడతామని, ఉస్మానియా హాస్పిటల్ కడతామని ముఖ్యమంత్రి గారు కొత్తలో ఉస్మానియా హాస్పిటల్ సబ్మిట్ వెళ్ళి విజిట్ చేసి ఇంతవరకు దానికి దిక్కు లేదు. మీరు హైదరాబాద్లో ఇంతకుముందు ఉస్మాన్ సాగర్ మన హుస్సేన్ సాగర్ మొత్తం క్లీన్ చేసి పెడతాను, అది అయిపోయింది, అసలు అది చేయని జరిగే పనిగా చెప్పాడు. ఇలాంటి హామీలు ఎన్నో అలవిగానే హామీలు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రజల దగ్గర కొత్తగా ఈ ముఖ్యమంత్రి తిరగట్లేదు మేడం, ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలు తిరగట్లా, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రి తిరిగారు. ఈ 6 సంవత్సరాలు ఈయన తిరిగింది మొత్తం మీద 15 మీటింగులు 13 మీటింగులు జరిగి ఉంటాయి. ఈ మొత్తం మీద ఎన్నికల మీటింగులు కాకుండా చెప్తున్నాను నేను, ఎన్నికల మీటింగులు కాకుండా
केवल प्रजल मध्यकेंदे सेक्रटरी के मुख्यमंत्री मेमोटे मैं इधी परपाल परपाल ये विधा आदर्श पक अड़क पक नक्षल को अरपोई राष्ट्र भयंकर परस्थित वैद्या मन खर्च पेटे पैस्थ नाग हास्पल वरंगल मेरी हास्पल मुफ अंत इरव मूड अंत बिल कटे कंटे हास्पल पंट हास्पा अच्छा निन्न वासल मरें रूल याब नूट याबे को नूट याबे को खर्च पेटा सर नेजु एट पैस्थ ब्रह्मांड ग्रमा ने नूट याबे को खर्च पेटी नुस्कनी मुख्यमंत्री इंतजार ने पुटन ऊर नूर पुटा काबी प्रति कुटा की पद लक्ष रूपये अगर पद लक्ष रूपये प्रति इंटी कर्चा वाल कर्क मल्ल कर्मेस मेमने मैडम इकड़ ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తూ ఒక రాజులాగా అంటే సంత మాటల కోసం ఒక ముఖ్యమంత్రిలాగా ప్రజా నువ్వు ప్రభు మా అందరికీ ప్రభు ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరికీ ప్రభు రాష్ట్ర ప్రజలందరూ సమాన దృష్టితో చూడాలి ఇక్కడ ఏం జరుగుతుంది గజ్వేల్ నియోజకవర్గము సిద్దిపేట నియోజకవర్గము సిరిసిల్ల నియోజకవర్గం తప్ప మంత్రులు కూడా సిగ్గు లేకుండా ఏం చెప్తున్నారు గజ్వేల్ లాగా మేము చేస్తాము సిరిసిల్ల లాగా మేము చేస్తాము సిద్దిపేట లాగా మేము చేస్తాము అంట తప్ప ఏమన్నా మంత్రులు చెప్తారు మన హుజూరాబాద్ పై ఏం చెప్తారు మంత్రులు మేము ఇది సిరిసిల్లా చేస్తాం అద్భుత నగరంగా తీర్చిదిద్దాం చెప్తే కమలార్ గారు చెప్తారు అసలు ఏం మాట్లాడుతారు వీళ్ళంతా ఇదే పద్ధత ఇదే నడుస్తుందా మీరు ఒకటే మేడం మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఈరోజు మీరు మీ యొక్క ఆడంబరాలకి మీ యొక్క ప్రజలను మభ్య పెట్టడానికి మీరు మాట్లాడే విధానం ఎంత జోకులు అది అసహ్యంగా అనిపిస్తుంది వాళ్ళంతా ఆయన చెప్తున్నాడు వాళ్ళ హాహా ఓహో నవ్వుతారు మంత్రులు ఎమ్మెల్యేలంతా స్టేజ్ మీదకు నవ్వుతున్నారు ఆ నవ్వడానికైనా వాళ్ళ సిగ్గరి పీట్లదేమో ఈయన మాట్లాడే జోకులు ఎట్లా నవ్వొస్తున్నాయేమో ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు రేపు థర్డ్ వేవ్ రాబోతుంది థర్డ్ వేవ్ వస్తుంటే ఒక పక్క అంతా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యానికి మనం కావాల్సిన సమీకరించిన నిధులు వైద్యానికి కావాల్సిన సౌకర్యాలు మనం ఏం చేయబోతున్నాం అవన్నీ వదిలిపెట్టి మీరు గ్రామాలు తిరుగుతామని జిల్లాలు తిరుగుతామని ప్రజలందరూ డైవర్ట్ చేసి మళ్ళీ రాజకీయ ఎత్తుగడ మేము మొన్నటిదాకా చెప్పాం కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా చెప్తుంది మీరు లక్ష కోట్లు పెట్టి అనవసరంగా కడుతున్నారు కాలేశ్వరం సరే కట్టండి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే మీకు బ్రహ్మాండమైన 4-5 ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి అని మేము కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా చోరీగా నీళ్ళు ఎత్తబోతున్నాడు దాన్ని ఆపండి ఖండించండి అంటే కనీసం ముఖ్యమంత్రి ఖండించలేదు మేడం ఖండించలా ఇంతవరకు ముఖ్యమంత్రి ఆమె ఖండించలా మంత్రులు ఖండించలా మేము విజిట్ చేసి రేవంత్ రెడ్డి గారు మేమంతా అరెస్ట్ చేయడానికి వెళ్ళాం మమ్మల్ని చూడటానికి కూడా వెళ్ళాం రెండు టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి కలవ కొట్టి ఒకటి సత్యం గారు మాట్లాడదాం వాటి మీద కూడా డిస్కస్ చేద్దాం 2000 కోట్లతో 4 ప్రాజెక్టులు కంప్లీట్ 5 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఈ రోజు మళ్ళీ కొత్తగా 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టి నేను అవి లేపుతా ఇవి లేపుతా బ్యారేజ్ కడతా చెప్తాను ఇవన్నీ ఎవరు మీకోసం ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని మేము ఒకటే చెప్తాం డిమాండ్ చేస్తాం మేడం ముఖ్యమంత్రి గారు ఈ పర్యటనలన్నీ కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి మాత్రమే మళ్ళీ ఇప్పుడు స్కూళ్ళు ఇప్పుడు అనవసరమైన స్కూల్ ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారు సత్యం గారు రజనీ కుమార్ గారు మీరేం చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది అంటే పెండింగ్ లో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కరించకుండా ఓకే జిల్లాల పర్యటనలు చేయడం మంచిదే అభివృద్ధి కార్యక్రమాలకు ఓపెనింగ్ చేయడం మంచిదే వీటి నేపథ్యంలో వీటి వెనకాల కొన్ని అనవసర ఖర్చులు కూడా చేస్తున్నారు అన్న విమర్శ కూడా చేస్తుంది సో మీరేమంటారు అంటే రాజకీయ అనిశ్చితి వాళ్ళ పార్టీలో ఎంత ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఈటల రాజేందర్ గారు పార్టీ మారి బీజేపీ పార్టీలోకి రావడంతో పార్టీ బలహీనం అయిపోయినది దీన్ని ఏదో రకంగా రీస్ట్రెంథన్ చేయాలని ఒక ఆలోచనతో చాలా కష్టపడుతున్నాడు కేసీఆర్ గారు అసలు ఎప్పుడు కూడా బయటికి రానటువంటి వ్యక్తి ఈరోజు బయటికి రావడం మాట్లాడడం అవన్నీ చూసినప్పుడు వారి కష్టం ఏందో కనిపిస్తున్నది రెండో ఎపిసోడ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనము హంపి విహార యాత్ర అని ఒకటి చూసాం హంపి విహార యాత్రలో జరిగినటువంటి అంశాలు చాలా మనకు తెలుసు అవన్నీ కూడా సోషల్ మీడియాలో బాహాటంగా బయటకు వచ్చాయి కొంతమంది ఎమ్మెల్యేలు మా జిల్లా మంత్రి గారు కొడుకు బర్త్డే సందర్భంగా వెళ్ళారు అంటే మొత్తం మీద ఏదో జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా కొంత లుక్కలుక్కలు స్టార్ట్ అయినాయి మొత్తము ఆ ఉన్నటువంటి మెయిన్ పిల్లర్స్ లో ఒకడు అయినటువంటి జగదీశ్వర రెడ్డి కూడా ఈరోజు తిరుగుబాటు బావుట ఎగరవేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది రసమణి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా పాటలు పాడారని చెప్పేసి అవన్నీ కూడా బయటకు వచ్చాయని అవన్నీ కూడా కేసీఆర్ దృష్టికి పోయినాయని
ఇదంతా కొంత అనిశ్చితం ఉన్నది పార్టీలో, దాన్ని కొంత బయటికి కనిపించకుండా ఉండడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఏమైనా కూడా పార్టీ వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విభేదాలని బయటికి కనిపించకుండా కేసీఆరే, అన్నిటికీ కేసీఆర్ వల్లనే ఇది అవుతుంది, కేసీఆర్ తప్ప ఇంకొకరు ఈ రాష్ట్రానికి లేరు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఈరోజు ఆయన తిరుగునట్లుగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోవాలి, ఈరోజు చేసేటువంటి ఆయన పర్యటనలు ప్రజాస్వామ్యాన్ని గొంతుకని నొక్కి పెట్టినట్లుగా ఉంది. నిన్న మా జిల్లాకు వచ్చారు, ఆలేరు గ్రామ వాసాల మధ్యకి వెళ్ళారు, ప్రజలతో అందరితో సామూహిక భోజనాలు చేశారు. అంటే ఏం సంకేతం ఇచ్చారో అర్థం కాదు. సామూహిక భోజనాలకు ఈరోజు మీరు కనుక కట్టుబడి ఉన్నట్లయితే మరి అందరు కూడా అదే చేస్తారు. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు, అందరికి తెలుసు. మీరే 3,000 మంది అంటున్నారు, కానీ ఆడ దాదాపు 5,000 మంది దాకా వచ్చినట్లుగా కనిపిస్తుంది. అందరు కూడా వార్త పోలీసు వల్ల దాదాపు 1,000 మంది పోలీసులు ఉన్నారండి. ఆ చిన్న గ్రామానికి 1,000 మంది పోలీసులు ఎందుకు? అంటే ప్రజలు ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, ప్రతిపక్షాలు ఏమైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిన్న పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి దళితుల భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనాయని చెప్పేసి ప్రశ్నించడం కోసం మా నారాయణ రెడ్డి గాని మా శోభా గాని వాళ్ళందరూ కూడా ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేసుకుంటూ మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా? మీరు పోయి భోజనం చేసినంత మాత్రమే వాళ్ళ కష్టాలు సుఖాలు అన్ని కూడా తీరిపోతాయా? వాసాల మరిలో మీరు ఏం చేయబోతున్నారు? ఎందుకు వాసాల మరి మీద మీకు అంత ప్రేమ ఉందో ఎవరికి తెలియదా? వాసాల మరి మీదుగా మీ గజ్గేళ్ళలో ఉన్నటువంటి మీ ఫామ్ హౌస్ కి ఒక దారి కావాలి. వాసాల మరి వాళ్ళు ఇంతకుముందు వ్యతిరేకించారు, మా గ్రామం నుండి పోవడానికి వీలు లేదని చెప్పేసి మేము దారి కావాలని వ్యతిరేకించారు. ఇవన్నీ అంతర్లీనంగా వాళ్ళని ఏదో మచ్చిక చేసుకోవడం కోసం, వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పడం కోసం ఈరోజు మీరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారని చెప్పేసి ప్రజలు ఆ గ్రామ వాస్తవ్యులు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం. సో ఏం చేసినా ఆయనకి ఏదైనా లాభం ఉంటే తప్ప బయటికి కాలు పెట్టడు, అది అందరికి తెలిసిన విషయమే. ఒకటి రాజకీయం, ఎన్నికలు, ఓట్లు, హుజురాబాద్ ఎన్నికలు. రెండోది పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు బయటికి కనపడకుండా ఉండాలంటే ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, మేము మాత్రమే స్ట్రాంగ్ గా ఉన్నామనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు కేసీఆర్ గారు ఇటువంటి పర్యటనలు చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. జగదీశ్వర రెడ్డి ఎక్కడ దూరం అవుతాడో, జగదీశ్వర రెడ్డి ఎక్కడ ఇది అవుతాడో, మరొక ఈటల రాజేందర్ లాగా జగదీశ్వర రెడ్డి కూడా ఎక్కడ తయారవుతాడో అనే భయంతో నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో కూడా జగదీశ్వర రెడ్డి చాలా పెద్ద మంత్రి ఇట్లా ఉద్యమం నుండి వచ్చారు, చాలా పెద్ద ఎత్తున కూడుకున్నటువంటి సందర్భం కూడా ఎన్నడూ లేని విధంగా జగదీశ్వర రెడ్డి గారిని ఒక ఒక గత ఎన్నికల ముందైతే జగదీశ్వర రెడ్డి గారు దేవరకొండలో నాగర్జున సార్ ఎన్నికలప్పుడైతే అసలు ఆయన గురించి మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. మాట్లాడిన రెండు మాటలు కూడా ఉత్తమ్ రెడ్డిని జగదీశ్వర రెడ్డిని కంపేర్ చేసుకుంటూ ఒక రకంగా కొంత బాధపడేట్లుగా మాట్లాడినాను. అవి మళ్ళీ తిరిగి మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు ఆలోచించడానికి జగదీశ్వర రెడ్డి గురించి గొప్పగా, సరే అది వాళ్ళ పార్టీ విషయాలు, మాకు సంబంధం లేని విషయం. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఈరోజు తెలియాల్సింది ఏంటంటే, ప్రజలకు తెలుసుకున్నది ఏంటంటే, ఈయనన్నీ మళ్ళీ ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో ఉన్నారు, లేదంటే హుజురాబాద్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాజేందర్ కి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ముస్లింస్ ఏమైనా దూరం అవుతారనుకుంటే, ఈరోజు ముస్లింస్ పెద్ద ఎత్తున రాజేందర్ కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్ తోని ఆయనకు అంత పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రాజేందర్ అక్కడ గెలుపు ఖాయం అనే దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా బ్రేక్ చేయాలి, ఏ రకంగా వెళ్ళాలనే ఆలోచనతోని దాని చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలని, దాని చుట్టూ ఉన్నటువంటి జిల్లాలను ఎంపిక చేసుకుని అక్కడ ఈరోజు పర్యటనలు చేస్తున్నారు. సరే, మేము మనమందరం కూడా గమనించాం, మేము కూడా ఆఫీసర్లుగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం. ఈరోజు ఆయన ఉద్యోగస్తులని లేదా ఐఏఎస్ ఆఫీసర్లని వారు వ్యవహరిస్తున్న తీరు ఒక రకంగా చెప్పాలంటే, ఇక్కడ కేసీఆర్ గారు ఆ రకంగా ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎక్కడైతే ఆయనకు పాదాభివందనం చేసినటువంటి కలెక్టర్లకి ఆశీర్వాదాలు ఇచ్చి మీకు ఇక్కడ ఈ పోస్టే కావాలనుకుంటే ఇక్కడే ఉండండి, ఇప్పుడు వెంకటరామ రెడ్డి గారు ఉన్నారు సిద్దిపేట కలెక్టర్ గా ఉన్నటువంటి కలెక్టర్ గారిని దాదాపు 5-6 సంవత్సరాల నుండి అక్కడే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు తప్పకుండా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కాలు మొక్కడాలు. కానీ ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే
ఉద్యోగస్తులు కూడా ఆలోచించుకోవాలి. ఈ ఈ ఈ బానిసత్వంతో కూడినటువంటి ఉద్యోగ వ్యవస్థ ఎప్పుడు కోరుకోలేదు. రాజ్యాంగంలో చెప్పబడినటువంటి 3 4 ఎస్టేట్స్ లో ఉద్యోగ బ్యూరోక్రటీ కూడా ఒకటి. అవును, బ్యూరోక్రటీ సమానంగా 4 పాదాలు సమానంగా ఉంటేనే మనం కూడా ఈ ప్రజలకు అందరికి న్యాయం చేయగలుగుతాం. అటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులకు ఈరోజు బానిసల్లాగా బతకడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. అందులో నేను కూడా బాధపడ్డాను, ఎందుకంటే ఒక ఆఫీసర్ గా పనిచేస్తున్న దాన్ని నాకు తెలుసు. అటువంటి వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈరోజు మురళి లాంటి ఐఏఎస్ లు ఇబ్బంది పడి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సాధన కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి అంశాలు కూడా చూసాం. అంటే ఈయన దగ్గర పనిచేయాలంటే మురళి లాగా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు పనిచేయలేరు, వెంకట్రామ రెడ్డి లాగా ఆత్మాభిమానం చంపుకున్న వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. అదే మురళి ఈరోజు పక్క రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఉన్నత విద్యార్థులు చాలా మార్పులు చేస్తున్నారు, అది తెలంగాణ కూడా మళ్ళీ మాకు కూడా కావాలని చెప్పేసి ఏ మార్పులు అయితే అక్కడ చేశారో ఆంధ్రప్రదేశ్ లో చేశారో అవన్నీ కూడా తిరిగి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బృందాన్ని కూడా పంపించినప్పుడు ఈ మధ్య చూసాం. సో ఆఫీసర్ అనే వాడికి ఉండేటువంటి తెలివితేటలు డైరెక్టర్ కూర్చు కానీ ఇంతవరకు అని ఆఫీసర్లు ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మీరు ఒక రాజకీయ తొత్తులుగానో లేదా రేపు రాజకీయంగా మేము కూడా ఎదగాలంటే వీళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి, పనిచేస్తే ప్రజలకు న్యాయం చేయలేనేది ఆఫీసర్లు గుర్తుంచుకోవాలి. రెండోది ఈరోజు కేసీఆర్ గారు దళితుల గురించి ఎప్పుడే సోదరుడు మాట్లాడాడు, మరియమ్మ అనే మహిళ ఈరోజు లాకప్ డెత్ అయినటువంటి సందర్భం, ఒక దళిత మహిళ, దళితులకి ఈ రాష్ట్రంలో ఎన్నడైనా న్యాయం జరిగిందా? 7 సంవత్సరాల కాలంలో దళితుల గురించి పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? దళితుల మంత్రి వర్గంలో దళితులు ఉండరు, లేదంటే రాజకీయంగా వాళ్ళని ఎదుగునివ్వరు, ఆర్థికంగా వాళ్ళని ఎదుగునివ్వరు. 3 ఎకరాల భూమి అని చెప్తారు, వాటి గురించి మాట్లాడరు, భూములు మాత్రం అమ్ముకుంటారు, భూములు మాత్రం లాక్కుంటారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇచ్చిన భూములను కూడా ఈరోజు దళితుల దగ్గర నుండి లాక్కుంటున్నటువంటి సంఘటనలు కోకొల్లలు మామ నియోజకవర్గాలలో కూడా మేము నిత్యము ఎస్ఐలతోని సీఏలతోని మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఆ దళితుల భూమి లాక్కున్నామంటగా ఏం చేసే గారు అంటే మాకేం సంబంధం లేదు మేడం, ఎంఆర్ఓ గారు మమ్మల్ని వెళ్ళమన్నారు, మేము వెళ్ళాము, మేము అక్కడ నిలబడ్డాం అంటారు. ఎంఆర్ఓ గారు నన్ను మాట్లాడితే మాకు తెలియదు మేడం, కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు దాని ప్రకారం మేము ఇచ్చేస్తున్నామని ఎంఆర్ఓ మేము రోజు లేచిన దగ్గర నుంచి ఒక 5 6 ఫోన్లు ఈ దళితుల ల్యాండ్లు తిరిగి తీసుకుంటున్నారు అనే దాని మీద మాట్లాడాల్సిన అవసరాలు కూడా వస్తున్నాయి మాకు రాజకీయంగా. సో నేను అనేది ఏంటంటే ఈరోజు దళితులని చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారు. నిన్న సోదరుడు సురేష్ యాదవ్ మా జిల్లా యూనివర్సిటీ విద్యార్థి అబ్బాయి, అబ్బాయి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈటల రాజేందర్ కి మద్దతుగా నిలిచారు. ఈటల రాజేందర్ తెలంగాణ విద్యార్థులు వీళ్ళందరూ కలిసి ఈరోజు రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తూ తెలంగాణ పోరాటంలో పనిచేసినటువంటి విద్యార్థులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదని కొంత గొంతెత్తినటువంటి తమ్ముడు సురేష్ యాదవ్. ఈరోజు సురేష్ యాదవ్ మీద తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కిషోర్ అనుచరులు దాడి చేశారనేది స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నది. సో ఒక్కడు రంజని గారు ప్లీజ్ ప్లీజ్ ఇవన్నీ పోవాలి, ప్రజలకు పోకపోతే ఎట్లా? ఆ సోదరుడి మీద ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చిన వాడే కిషోర్ కూడా, ఈరోజు ఇంకొక యువకుడు వచ్చేసి గొంతు విప్పి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వచ్చినాక కూడా మాకు న్యాయం జరగట్లేదు, మాకు ఇంతవరకు ఉద్యోగాలు రావట్లేదు అని గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద హత్యలు చేసేటువంటి పరిస్థితి కలిగింది. ఈ విషయాలన్నిటి మీద ఈ రోజు ఎందుకు పార్టీలో కీలక నేతల నోరు మెదపట్లేదు? సీఎం కేసీఆర్ కూడా ఈ అంశాలపై ఏ మేరకు దృష్టి పెడుతున్నారు? వీటి పరిష్కారం ఏంటనేది మాట్లాడారు.